నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత స్థాయికి ఎదగాలి. ఉమామహేశ్వర కళాశాల రజతోత్సవ వేడుకలలో ముఖ్యతిథిగా హాజరై ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. పోలియోరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పిలుపు. మహిళల సంక్షేమమే తమ ధ్యేయమంటున్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ స్వయం సహాయక సంఘ మహిళలకు షీ ఆటోల పంపిణీ. విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆకాంక్షలను గుర్తించి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఉద్బోధించారు. ఉమామహేశ్వర జూనియర్ కళాశాల రజతోత్సవ సభలో ఆయన ముఖ్యతిథిగా పాల్గొని మాట్లాడారు. మరో ముఖ్య అతిథి రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఉన్నత విద్యను అందిస్తున్న ఉమామహేశ్వర కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సౌత్ సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎన్ సంజయ్ ఐపీఎస్, తెలుగు రైతు రాష్ట అధ్యక్షులు కరణం బలరాం కృష్ణమూర్తి, హైదరాబాద్ కిమ్స్ డైరెక్టర్ మైనేని సాంబశివరావు, రిటైర్డ్ కల్నల్ డివిఎస్ఎస్ ప్రసాద్, ఉమామహేశ్వర జూనియర్ కాలేజీ డైరెక్టర్లు సి మల్లేశ్వరరావు, సి జయలక్ష్మి, కిమ్స్ డాక్టర్లు ఎం ఉదయకృష్ణ, డాక్టర్ ఎం జోత్స్న తదితరులు పాల్గొన్నారు. ఎంత గొప్ప వ్యక్తి అంటే జనార్దన్ గారు, సీతారాఘవరావు గారు ఇద్దరికి మంచిది. ఇప్పుడు మా సార్ మీ ఇద్దరు రావడం పూర్తి చేసుకొని 2000 మంది తోటి గర్ల్స్ 1000 మంది ఉంటే బాయ్స్ 1000 మంది, ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ ఉంది. సేఫ్టీ ఉంది కాబట్టి కంప్లైంట్ లేకుండా నడుపుతున్నటువంటి కాలేజీ కాబట్టి ఈ ఉమామహేశ్వర గారు మన మధ్య లేకపోయినా వారి సతీమణి ఉన్నారు. మరి ఇంత పేరు ప్రతిష్ట, 25 సంవత్సరాలు ఒక కాలేజీని నడపటం అంటే ఈరోజు చైతన్య నారాయణ లాంటి వాళ్ళని తట్టుకొని, అది ఉమామహేశ్వర కాలేజీ యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కాంపిటేటివ్ కాలేజెస్ ఏ కాలేజీ కూడా బతకడంలో వాళ్ళు ఇద్దరు దెబ్బకి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎక్కడ మెరిట్ ఉంటే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు. అంతేనా, ఎక్కడ మెరిట్ ఉంటే అక్కడ చైతన్య నారాయణ తీసుకెళ్లిపోతున్నారు. మరి అటువంటిది ఈనాడు ఉమామహేశ్వరిలో 2000 మంది ఉండటం అంటే ఇక్కడ స్టాండర్డ్స్, ఇక్కడ క్రమశిక్షణ, ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ గార్డ్స్ కి అది టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు తల్లిదండ్రులు. ఆ విధంగా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు, మంచి డైరెక్టర్లు ఉన్నారు, ఉదయకృష్ణ అండ్ జోత్స్న. ఒక క్రమశిక్షణతో ఈ కాలేజీ పనిచేస్తుంది. సిటీకి మధ్యలో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా చిన్న విషయాలు కానీ సమస్యలు లేకుండా వారు ముందుకెళ్తగలుగుతున్నారంటే దీనికి అడ్మినిస్ట్రేషనే కారణం. అటువంటి ఉమామహేశ్వర కాలేజీ ఒక క్రమశిక్షణతో భవిష్యత్తులో కూడా ముందుకెళ్లాలని ఇక్కడ పనిచేసే
లెక్చరర్స్ గాని టీచర్స్ గాని స్టాఫ్ గాని అందరూ కూడా ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఉమామహేశ్వర కాలేజీకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని, ఎడ్యుకేషన్ కి అనేకమైన పెను మార్పులు తీసుకొచ్చి దాంట్లో ముందుకెళ్తున్నాం. ఈ రోజు అనేక యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎడ్యుకేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పేట అయిపోతుంది. అన్ని విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని ముందుకెళ్లే రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, అది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక మంది విద్యార్థుల్ని మంచి దశగా మంచి మార్గంలో నడిపి ఈరోజు 20వ సంవత్సరం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ మన ఈ కరస్పాండెంట్స్కి అదేవిధంగా డైరెక్టర్స్కి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల మేము కూడా కొంచెం ఎక్కువసేపు మేము మాట్లాడినది కూడా చెప్పాను వాళ్ళకి. దీనికోసం మీ అందరినీ ఒకసారి కలుసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్ నుంచి కూడా మీకోసం ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఏదైనా కూడా తల్లిదండ్రులు ఈరోజు విద్యార్థులు కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఏది ఉండి ఎక్కడైతే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చూస్ చేసి ఈరోజు మన కాలేజెస్లో చేర్పిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ఇక్కడ ఎన్నో ఒక స్టేట్ ర్యాంక్స్, వారి పిల్లల్ని ఏ విధంగా చదివించుకొని వారి పిల్లల్ని ఇంట్లో కూడా ఏ విధంగా ఆశ్రమిస్తారనే దాని పద్ధతుల్లో ఈ కాలేజీ నడుపుతున్నారంటే నిజంగా ప్రత్యేకంగా వారిని అభినందించవలసిన విషయం. అది చాలా కష్టం. ఈ రోజుల్లో కాలేజ్ అంటే ఎస్పెషల్లీ హాస్టల్ వసతి అనేది ఏర్పరిచి దాదాపు 2000 మంది స్టూడెంట్స్ లో 1000 మందికి గర్ల్స్ కి హాస్టల్ వసతి ఏర్పరిచి వారందరినీ కూడా బాగోగులు చూసుకోవాలనంటే ఆమె పెద్ద ఆమె జయలక్ష్మి గారు అయితే వారికి ఒక్కరికే ఇది సాధ్యమవుతుందనేది మీకు సభాముగా కూడా తెలుస్తున్నాను. ఒక పక్క బాయ్స్ అయితే ఉత్సాహంగా ఉన్నారు, ఉన్నప్పుడు కూడా ఏమీ అనుకోకుండా ఉంటే వారికి మాత్రం రజతోత్సవ శుభాకాంక్షలు, 25th anniversary. గర్ల్స్ కి మాత్రం ఏంటంటే కొంచెం లేట్ అయినా వ్యాలెన్స్ డే, హ్యాపీ వ్యాలెన్స్ డే. ఇది మన కాలేజ్, మన 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 కాలేజ్, హోమ్లీ మన కుటుంబానికి సంబంధించిన రోల్ మోడల్ గారు నిలుస్తున్నారు. మన సంజయ్ గారు చెప్పారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు బయట నుంచి పారిపోయి వచ్చి అంటే ఆ బాంబు అటాక్లో భయపడి బయటకు వచ్చి బతికున్న వాళ్ళు ఒక సినిమా రీల్ లాగా నాకు అనిపిస్తుంది చెప్తాంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం, ఎక్కడో ఫ్లైట్ కూలిపోయి సముద్రంలో కొట్టుకుపోయి ఎవరో ఒకరిద్దరు సేవ్ అవుతారు, వాళ్ళు బ్రతికి జీవించి మళ్ళీ వాళ్ళ పిల్లలకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చారంటే అంటే భగవంతుడు వాళ్ళకి అట్లా ఇచ్చారు అవకాశం. అట్లాగే మనం కూడా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కానీ ధైర్యమే మనకి కోల్పోకూడదు. మిగతా ఏది పోయినా పర్వాలేదు కానీ ధైర్యం అనేది మాత్రం కోల్పోకూడదు. జీవితాంతం కూడా ఆ ధైర్యమే మనం ముందుకు నడిపిస్తుంది, అదే మనకి వెలుగు. కాబట్టి సార్ చాలా టైం మనకి ఇచ్చారు, నేను రిక్వెస్ట్ చేస్తే కొంచెం టైం ఇవ్వమని. 1000 మంది ఆడపిల్లలు దీంట్లో ఉన్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. జయలక్ష్మి గారు ఆ మీద చాలా శ్రద్ధతోటి వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కానివ్వండి, ఇతరత్ర విషయాల్లో కానివ్వండి, ఒక డిసిప్లైన్డ్ గా వ్యవహరించేదానికి ప్రత్యేకమైన బాధ్యత తీసుకోవటం. సరే, మల్లేశ్వర గారు అంటే ఆయన మామగారి దగ్గర నుంచి ఒడి పూచుకున్నా నాకంటే అంత ఆయనతోటి కొంతవరకు సరం నాకు ఏదో ఒక ఇష్యూలో ఇప్పుడు రావడం జరిగింది. దాని మీద ఏదో నా చేతనే వరకు శక్తి పని చేయటం జరిగింది. ఈ సందర్భంగా స్టూడెంట్స్ ఉన్నారంతా ఉన్నారు ఇక్కడ పిల్లగాళ్ళకి ఏంటంటే ఈ మాకు కూడా ఏమనిపించేదంటే మేము ఇక్కడ లేకుండా అక్కడ కూర్చొని మీరు ఎంజాయ్ చేస్తే బాగుండి అనిపిస్తుంటారు. మాకు ఉన్నటువంటి మన కళాశాలని ఎవరు కూడా తట్టుకోలేక వాళ్ళే వెళ్ళిపోయారు. కానీ మనం స్థిరంగా నిలబడ్డామంటే ఈ రోజున ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులు, శ్రేయాభిలాషులు, మిత్రులు అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తూ మన కళాశాల దినదనాభివృద్ధికి
తోడ్పడుతున్నారని నేను కోరుకుంటూ ఈ అవకాశం మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో ప్రయ ప్రయాసాలకు వచ్చి మా ఫంక్షన్కి విచ్చేసిన ఒంగోలు టౌన్ పర ప్రముఖులకు మా నాన్నగారైన కీర్తి శిష్యుడు దాస ఉమామహేశ్వరరావు గారు తన పిల్లల ముగ్గురికి ఏ విధంగా స్వశక్తితో పైకొచ్చేటట్టుగా మా ముగ్గురిని తీర్చిదిద్దారో అదే ఆలోచన అదే ఆశయంతో మా కాలేజీలో చేరుతున్న విద్యార్థిని విద్యార్థులందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉమామహేశ్వరరావు గారు తీర్చిదిద్దాలి అన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితుల పట్ల వివక్ష ప్రదర్శించి దళిత వ్యతిరేక ముఖ్యమంత్రిగా పేరు సంపాదించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత విమర్శించారు. నీచంగా చూడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైనా సరే దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అనే చెప్పే మాట మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మన భారతదేశంలో ఎక్కువ శాతం ఉండే దళితులే. మరి అలాంటి దళితుల యొక్క ఓట్లతో గెలిచిన చంద్రబాబు నాయుడు మరి దళితులనే తిట్టడం అనేది దళితులుగా పుట్టడం అనేది ఎవరు కోరుకోరనే మాట ఎందుకని కోరుకోరు. ఈనాడు బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ ఏ కులానికి చెందిన వాడనే చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా సరే ఆయన తెలుగు తెచ్చుకొని దళితులకు తప్పకుండా క్షమాపణ చెప్పాలని చెప్పి. గాజుల కృష్ణమూర్తి మంత్రి నరసింహారావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా శర్మ కళాశాల క్రికెట్ క్రీడా మైదానంలో జరుగుతున్న పోటీలలో జిల్లా ఎస్పీ చిరువూరు శ్రీకాంత్ పాల్గొని బ్యాటింగ్ చేసి యువ క్రీడాకారులను ఆరాధించారు. Firstly, let me pay our colossal thanks to our honor. ఎస్పీ శ్రీకాంత్ ధాటిగా బ్యాటింగ్ చేసి ఫాస్ట్ బౌలర్లను సైతం హడలెత్తించారు. ప్రకాశం జిల్లాలో క్రికెట్ క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న పీడీసీఏ యూనిట్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరారు. పీడీసీఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, చింతపల్లి ప్రతాప్, ఉపాధ్యక్షులు గాజుల రాము, కార్యదర్శి నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్ అసోసియేషన్ ఫర్ కండక్టింగ్ లీగ్ టోర్నమెంట్ ఎట్ సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్స్ అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్స్ పార్టిసిపేటింగ్ హియర్ యాజ్ ద ఓపెనింగ్ రిమార్క్స్ యాజ్ ఇట్ వాస్ స్టేటెడ్ దట్ టు బ్రింగ్ అవుట్ ద potential in the players from the rural areas. This will definitely help to bring out such potential from the rural players. And as you all know that Prakasham district is a very backward district, both from economical point of view and social point of view. However, we have a very good cricket ground over here, and I request all the players to utilize this opportunity. And last time I have appeared here for the Ranji Trophy Ranji tournament, and this ground has come up in a very good way. So I request the organizers to continue the same and to help the rural youth, because cricket is a passion for Indian youth today. The players, I hope more and more good players will come up from Prakasham district and this ground. And this is for the boys, and this tournament is being conducted with an exclusive objective to extract the dexterity from village score. Thereby, we requested our senior vice president, Gajula Ram. He rightly consented, and similarly, he sponsored this tournament. Thereby, PDCA is also thankful to Mr. Ramu and our president and collective effort. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి
పొన్నూరు వెంకట శ్రీనివాసరావు అన్నారు. భాష అంతరిస్తే జాతి అంతరిస్తుందని అని చెప్పారు. నమస్కారం. ఈ కార్యక్రమానికి శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సుజాత, ఉపాధ్యాయులు బాబురావు, రామకృష్ణ, శ్రీలక్ష్మి, శకుంతల, ఎంవి రమణ, మాధురి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు ఆలపించిన మా తెలుగు తల్లికి గీతం విశేషంగా ఆకట్టుకుంది. మాతృభాషలు పరిరక్షించుకోవాలని యునెస్కో అనే ఒక అంతర్జాతీయ సంస్థ మనకి అన్ని మాతృభాషల్ని హెచ్చరించడం జరిగింది. ప్రపంచంలో 7,000 భాషలు ఉంటే ఇప్పటికి 3,500 భాషలు అంతరించిపోయినాయి. ఈ 3,500 భాషలు అంతరించిపోయినటువంటి నేపథ్యంలో మిగిలిన అన్ని భాషలు కూడా అంతరించిపోతే, భాష అంతరించిపోతే జాతి కూడా అంతరించిపోతుందనే ఉద్దేశంతో మీ మీ భాషల్ని పరిరక్షించుకోండి అంటూ యునెస్కో అన్ని మాతృభాషల్ని హెచ్చరించడం జరిగింది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని 21వ తేదీనే ఎందుకు నిర్ణయించడం జరిగిందంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి, తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి బెంగాలీలు 21వ తేదీ 1952 వారి మాతృభాషను పరిరక్షించుకోవాలని వారు మాతృభాషలోనే తూర్పు పాకిస్తాన్లో అన్ని అంతేగాని తెలుగు ఇంగ్లీష్ హిందీలో పిల్లలు కదా, తర్వాత మనం స్కూల్కి వెళ్ళాక రాయడం చదవడం అనేవి వస్తాయి, అప్పుడు మనం పరభాషలు నేర్చుకుంటాం అనమాట. కానీ ఇప్పుడు పరభాష జ్ఞానం పెరిగిపోయి మన భాషను మనం మనమే తక్కువ చేసుకుంటున్నాం. ఎక్కడికైనా వెళ్ళామనుకోండి మీ తెలుగు మీడియం అంటే తక్కువగా చూస్తున్నారు, అది మనమే చేసుకుంటున్నాం అనమాట. మన భాషని పెద్దలు ఏమన్నారు, ఏ దేశం ఎగినా ఎందుకు గాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా, పొగరా ఈ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. అంటే నువ్వు ఎంత పెద్ద చదువు చదివినప్పటికీ, ఏ దేశం వెళ్ళినప్పటికీ, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ మన భాషని కానీ మన సంస్కృతి కానీ మర్చిపోకూడదు. దాని గురించి మన పిల్లలకి మన భావితరాలకి తెలియజేస్తూ ఉండాలి. ఇలా ఈ విధంగా మన భావితరాలు గొప్పగా ఉండే విధంగా తెలుగు భాష, మాతృభాష అనేటువంటి తెలుగును మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన మన మాతృభాష అంటే మనం పుట్టుకతో మన తల్లిదండ్రులు మనకి ఇచ్చేది ముందు మనం భాష. మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఏంటి, మనకు మాటలు వచ్చినప్పటి నుంచి నేర్చుకునేదే ముందు మనం మన మాతృభాషని. మన తల్లి మనకి ఏమేమి నేర్పిస్తుందో అవన్నీ మనం నేర్చుకొని చక్కగా ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటున్నాం. గోపాలనగరం ఎక్స్టెన్షన్ 1వ లైన్లోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కాళే వెంకటేశ్వర్లు తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి పోలియో రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ కోరారు. దేశవ్యాప్తంగా 2వ విడత పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా పాపకాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 2వ విడత పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా పాప కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని తెలియజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె యాస్మిన్, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సరళ తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్.
సందర్భంగా ఈ జిల్లాలో 3.5 లక్షల పిల్లలకి పల్స్ ఓరల్ పల్స్ పోలియో మెడిసిన్ ఇవ్వాల్సిందే. దానిలో నా మీ అందరు మీ మీడియా ద్వారా అందరితో నా కోరిక ఏంటి అంటే 5 సంవత్సరం లోపల ఉన్న అన్ని పిల్లలకి ఖచ్చితంగా ఈ పల్స్ పోలియో అనే మందు ఖచ్చితంగా ఓరల్ మెడిసిన్స్ ఇవ్వాలి, ఇప్పించాలి. దాని కొరకు గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉంది. మా జిల్లాలో కూడా 2499 బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 4,50,000 డోసెస్ కూడా అవైలబుల్ ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమం కొరకు ఈరోజు 11,000 ఎంప్లాయీస్ కూడా దానిలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ డోర్ టు డోర్ తిరిగి అక్కడున్న పిల్లలకి ఈ మెడిసిన్ ఇవ్వడానికి, ఓరల్ పోలియో డ్రాప్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒంగోలు కార్పొరేషన్ లోపల కూడా దాదాపు 24,000 పిల్లలు ఉన్నారు. సో నా కోరిక అందరితోనే ఒకటే ఏంటి అంటే ఖచ్చితంగా 5 సంవత్సరం ఈ వయసు లోపల ఉన్న పిల్లలకి ఖచ్చితంగా ఈ మెడిసిన్ ఇప్పించాలి. లాస్ట్ టైం 99.7% కవరేజ్ చేయగలిగాము, కానీ ఈసారి ఖచ్చితంగా 100% కవరేజ్ జరపాలి. మనం పల్స్ పోలియో ఎరాడికేట్ చేసినా కూడా ఇంకా కొద్ది సంవత్సరాలు మనం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ చేయాలి. మన పక్క దేశాలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది కాబట్టి మనం చేయాల్సి వస్తుంది. మనకి 357,857 పిల్లలు ఉన్నారు 0-5 ఇయర్స్ గ్రూపు. అందులో మనం 2,499 బూత్స్ పెట్టాము. అందులో అర్బన్లో ఉన్నాయి, రూరల్లో ఉన్నాయి, ట్రాన్సిట్లో ఉన్నాయి, అలా అన్నమాట. తర్వాత మన ఒంగోలు పట్టణంలోనే 24,919 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కవర్ చేయాల్సి వస్తుంది. దానికోసం 86 బూట్లు పెట్టాము. ఇవన్నీ కొంచెం పట్టణ ప్రజలు మాకు సహకరించాలి. 2వ రోజు 3వ రోజు స్కూల్స్కి వెళ్ళినప్పుడు, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం స్కూల్లో టీచర్స్ సహకరించాలి. తర్వాత అపార్ట్మెంట్స్లో వాళ్ళు కూడా కొంచెం సహకరించాలి. అప్పుడే మనం పట్టణాల్లో చేయాలి. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో ఎర్రన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాతృభాష గొప్పదనాన్ని డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు వివరించారు. ఈ సందర్భంగా పలువురు కవులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు, కార్యదర్శి కుర్రా ప్రసాద్ బాబు, గౌరవ అధ్యక్షులు మిడసల మల్లికార్జున్, కోశాధికారి సంతవేలూరి కోటేశ్వరరావు, టి అరుణ, ఐ నరసింహం, చెల్లా నాగేశ్వరమ్మ, మైనంపాటి సాయికుమార్, చదలవాడ లక్ష్మీ నరసింహారావు, ఎమ్మెల్యేన్వి ప్రసాద్, వొన్నం జ్యోతివాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువలి నాగభైరవ ప్రతిభా పురస్కారాన్ని కూడా పూర్తిగా మరి ఇంట్లో సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కాన్సెప్ట్ లో ఆమెకి ఈ రోజు సన్మానించడం అనేది జరుగుతుంది. మాతృభాష దినోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇంత మంచి కార్యక్రమం అనాదరణకి గురై దాని చుట్టూ ఎన్నో అడ్డంకులు ఉన్నటువంటి మరి ఎర్రన్న గారి విగ్రహానికి చక్కగా పైన ఒక కప్పు ఏర్పాటు చేసి దాన్ని మళ్ళా కొత్తగా రంగులద్ది ఆధునీకరించినటువంటి మరి భాషా పండితులు, భాషా ప్రియులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. దేశ సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పు తలపెట్టేవారు ఎవరైనా శిక్షార్హులేనని బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే దయారా సాంబయ్య అన్నారు. పార్లమెంటుపై దాడి చేసిన వారికి ప్రతిపక్షాలు మద్దతు పలకడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన జన స్వాభిమాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిర నరసింహారావు, జిల్లా అధ్యక్షులు పులి వెంకట కృష్ణారెడ్డి, బి మీనాకుమారి, పేర్ల సుబ్బన్న, గోలి నాగేశ్వరరావు, సెగ్గం శ్రీనివాసరావు, మంగతాయారు, మల్లిశెట్టి శ్రీనివాసరావు, జైరాజ్, ఖలీఫతుల్లా బాషా, శివాజీ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విగ్రహానికి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా జేఎన్యూలో పాటియాలా కోర్టులో ఈ గత వారం రోజుల నుండి జరుగుతున్నటువంటి దురదృష్టకర విషయాలను అందరూ కూడా దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఏమిటంటే తీవ్రవాదులు తీవ్రవాదం ద్వారా శిక్షలు పడి దీనంతా మూల కారణం నరేంద్ర మోడీ గారి యొక్క పాలనా దక్షత, భారతదేశంలో ఆయనకు వస్తున్నటువంటి పేరు, ప్రపంచ దేశాల్లో ఆయనకు వస్తున్నటువంటి ప్రతిష్టలన్నీ కూడా చూసి వీళ్ళు ఒక అసహనంతో ఇట్లా ఏదో ఒక పెట్టుకొని ఒక అండ్రస్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, విద్యార్థి సంఘాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు చేయడం అనేది చాలా దురదృష్టకరం. అందువల్ల భారతదేశ యావత్తు నిజాలు ఏంటి, జరుగుతున్నది ఏంటి అనేది మీడియా వారికి, మీడియా ముందుకి మీడియా దుష్ప్రచారం చేయటం చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒక దేశ ద్రోహిని ఎంకరేజ్ చేసే విధంగా ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు సిగ్గుపడాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని చూసి వాళ్ళు కన్నుకొట్టి ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో వచ్చేసి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలన చేశారు. ఎక్కడ చూసినా అంధకారం, అరాచకత్వం తప్పితే రెండోది లేదు, డెవలప్మెంట్ లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క భారతీయ జనతా పార్టీ. ఒంగోలు మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా కరవదికి చెందిన శిఖాకొల్లి వెంకట నారాయణ, కార్యదర్శిగా గుర్రం బదరీ నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను ఘనంగా సత్కరించారు. ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులకు 13 మంది నామినేషన్ చేయగా, రాష్ట మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ యక్కల తులసీరావు, మాజీ అధ్యక్షులు పెనుగొండ శ్రీనివాసరావు సూచనల మేరకు మిగిలిన వారు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ఎన్నికల అధికారులు పల్లపోతు వెంకటేశ్వర్లు, రవ్వా సుబ్బారావు, కూరపాటి సత్యనారాయణ తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు శిఖాకొల్లి వెంకట నారాయణ, గుర్రం బదరీ నారాయణలకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మిరియాల కృష్ణ, మువ్వల హరిప్రసాద్, పబ్బిశెట్టి విజయ్ భాస్కర్రావు, రేవూరి బాలాజీ, నేరళ్ల శ్రీనివాసరావు, బియ్యపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా 16 మంది నామినేషన్ వేయడం జరిగింది. ఈ 16 మందిలో 2 స్క్రూటినీలో తీసివేయగా ఇంకా 13 మంది మిగలటం జరిగింది. ఈ 13 మందిలో 4 విత్డ్రా అయ్యారు, పోగా 9 మంది నికర జాబితాలో వెలువడటం జరిగింది. ఆ తదుపరి మరి రేపు ఎన్నికలనగా ఈరోజు మిగిలిన వ్యక్తులందరూ, ఒక వ్యక్తి ఉండి మిగిలిన వ్యక్తులందరూ విత్డ్రాలు ఇవ్వటం జరిగింది. ఈ విత్డ్రాలకి ముఖ్యంగా సహకరించిన మన మాన్యులు పెద్దలు సిద్ధా రాఘవరావు గారి సూచన మేరకు ఎక్కల తులసీరావు గారు ఈ రోజీ గారికి మరియు సిద్ధా రాఘవరావు గారికి మాపై నమ్మకం ఉంచిన పెద్దలకు మరియు నా తోటి మిత్రులకు, సభ్యులకు ధన్యవాదం. ముందలుగా మేము మా చాదైనంతవరకు పెద్దల సహకారంతో వీలైనంత అభివృద్ధి చేయడానికి మేము కోరుకుంటున్నాం, సహకరిస్తాం. ఈ నెల 28వ తేదీ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్ ఆలోచింపజేసింది.
ఈ కార్యక్రమంలో నారాయణ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ కొల సౌజన్య, ప్రిన్సిపల్ శ్రీ లలిత, పావని, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. మహిళలు స్వయం శక్తిపై ఎదిగేందుకు ఆటోలను ఇస్తున్నట్లు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. మెప్మా ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఆటోలు అందజేశారు. మహిళలు మగవాళ్లతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారని, డ్రైవింగ్ లోనూ మహిళలు ఎదగడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ, ఒక్కొక్క ఆటోకి యూనియన్ బ్యాంక్ 175,000 రూపాయల రుణాన్ని మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడి అన్నపూర్ణ, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, మున్సిపల్ ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పట్టుదలతో ఏంది మా ట్రైనింగ్ నేర్తారా పట్టుదలతో నేర్చుకొని మేము ట్రైనింగ్ తీసుకోనున్నాము. ఒక సంవత్సరం కింద తీసుకోనున్నాము, కానీ ఆ సంవత్సరం కిందట మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ డిఎంజి పండి సార్ వచ్చినాక మమ్మల్ని బయటకి తీసి మీకు ఆటో తెప్పిస్తున్నామని ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాకు యూనియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి మాకు సార్తో మాట్లాడించి వెళ్ళడానికి అప్లై చేసి సార్ ఏమంటుంటే మాకు అన్ని చేయించాడు. కానీ మేము సార్ మాట కమిషనర్ మాట పోగొట్టకుండా మేము ఖచ్చితంగా నడుపుతాము. ఆ రోజు చంద్రన్న ఏమంతా మమ్మల్ని గ్రూప్ లో బయటకు తీసుకొచ్చాడో ఈ రోజు సార్ వాళ్ళు మాకు ఫోన్ ఇవ్వకుండా మేము కూడా ఆటోలు నడిపి మేము కూడా నిరోధిస్తామని వాళ్ళు కూడా ఏదో విధంగా పనిచేస్తేనే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో బాగుంటుందనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు పెట్టడం జరిగింది. మీకైతే ఎంత కావాలన్నా కూడా ఈరోజు గ్రూపులకి ఈరోజు డబ్బులు ఇస్తా ఉన్నారు. దాంట్లో ఈరోజు ఎన్నో గ్రూపులు ఈరోజు చాలా వరకు వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వాళ్ళు కూడా ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ఈరోజు మంచి పొజిషన్స్ లో వాళ్ళ కుటుంబాలు కూడా ఉండే పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా కూడా మహిళల్లో కూడా ఇంకా చైతన్యం రావాలి. మన ఇంట్లోనే కాదు, మనం కూడా బయటికి రావాలి. మనకి తెలిసింది ఏదైతే మనకు వచ్చో దాన్నే మనం తీసుకొని మనం ఒకరమే చేయలేకపోతే ఒక 4-5 కలిసి దాన్ని ఒక చిన్న స్మాల్ ఇండస్ట్రీ టైప్ లో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆలోచనలు కూడా మీలో రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనా ఈరోజు ఒక్కొక్కరిలో మార్పులు వస్తా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి అదేవిధంగా ఏ విధంగా అయితే ప్రభుత్వంలో ఈరోజు పథకాలు కానీ ఏదైతే పెడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలే గనక ఆటో డ్రైవర్లుగా ఉంటే మహిళలకి మరింత స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో శ్రీ ఆటో కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజయవాడలో, వైజాగ్ లో మాత్రమే ప్రారంభించారు. రాష్ట్రంలోనే 3వ స్థానం మనం. ఈ రోజున శ్రీ ఆటో కార్యక్రమం ద్వారా 11 లబ్ధిదారులకి, మహిళలకి 1,75,000 రూపాయల విలువైనటువంటి ఆటోలని అందరికీ కూడా ఇస్తున్నాము. వీళ్ళందరూ కూడా మన యొక్క మెప్మా ద్వారా యూనిసెట్ యొక్క సహకారంతో అందరూ కూడా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు. ట్రైనింగ్ అయిన తర్వాత ప్రత్యేకించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి యొక్క ప్రత్యేకమైన ఆర్థిక సహకారంతో వారి యొక్క తోడ్పాటుతో
మన మెప్మాలో ఉన్నటువంటి 8900 గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలే కాకుండా యావత్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మహిళా సోదరి మండలి ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ 11 మహిళలని స్ఫూర్తిగా తీసుకుని మరి మగవారే కాదు మేము కూడా మరి ఆ కుటుంబ పోషణలో భాగస్వామ్యం వహించడమే కాకుండా వారికి ఏమాత్రం తీసుకోకుండా మరి ఇలాంటి స్వయం సమృద్ధి సాధించేటువంటి ఆటో డ్రైవింగ్ కార్యక్రమంలో కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ 11 స్పెషల్ ఫోర్స్ లో కానీ పైలట్స్ కానీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ పురుషుల్లో ఎటువంటి తీసుకోకుండా మహిళలు ఈ రోజు అన్ని రంగాల ముందున్నారు. ఇదే కాకుండా నిరుద్యోగులైన మహిళలు ఈ రోజు ఆటో సొంత ఆటో మెప్మా ద్వారా తీసుకుని వారి యొక్క జీవనభృతిని సాధించడానికి ముందుకొచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఒంగోలు అన్నవరపాడులోని శ్రీ సూర్య విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువతి యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏఎస్పీ శంకర సాయిబాబా, శ్రీ సూర్య విద్యానికేతన్ కరెస్పాండెంట్ రామారావు వెంకట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రియాయోగ వల్ల మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని స్వామి సమర్పణానంద గురూజీ అన్నారు. ఆది సోమవారాల్లో సంతపేట సాయిబాబా మందిరంలో జరిగే క్రియాయోగ ఉచిత శిక్షణ తరగతులను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. క్రియాయోగ ప్రాధాన్యతను కె కాంతారావు వివరించారు. భగవద్ మార్గాన్ని సరిగ్గా నిర్దేశించే వాళ్ళే భగవద్వారంలో ప్రయాణించవచ్చు. అదే ఒక గృహస్థు రాజ్యాన్ని చూపిస్తే వాళ్ళకు నువ్వు మార్గదర్శకం నిర్ణయించుకోవడం జరిగింది. అలా దర్శనమించి సంకల్పమైపోయింది. అప్పుడు అడిగారు, ఏమిటి నేను ఆశ్చర్యపోతున్నారు, మీరు ఆశ్చర్యపడతారు, నేను పత్ర సంతకాలు ఎవరు పెట్టాలో మీకు తెలియదు, కానీ ఈ 3 రోజులు నేను హిమాలయ శ్రేణుల్లో ఉన్నాను, నేను నా క్రియాగా నుంచి తీసుకున్నాను, బాబాజీ మహారాజు యొక్క దివ్య దర్శనాన్ని పొందాను, నేను ఎప్పుడు కావాలంటే ప్రయాణ అనుభవపడవాలి. ఇంకా ఒకసారి ఆహ్వానించండి, నేను కూడా చూస్తాను. వాళ్ళందరి మనస్సులో నమ్మకం కలిగించాలన్న ఒక సంకల్పంలో కలుపు వేసుకుంటూ ప్రార్థన చేశాడు. రాఘవ వచ్చారు, అప్పుడు చెప్పాడు, ఇది చూసిన వాడు ఈ మాయా అనుభవం గ్యారెంటీ ఏమైనా ఉందా? జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 7 విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుందని జేసీఐ ప్రెసిడెంట్ వి రవీంద్ర తెలియజేశారు. దీనిలో భాగంగా విద్యార్థులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ సభ్యులు ఈ శివప్రసాద్, కె నాగేశ్వరరావు, ఎం శివకుమార్, అజయ్ కుమార్, వెంకట్రావు, జ్ఞానిరెడ్డి, యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. సత్యన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత స్థాయికి ఎదగాలి. ఉమామహేశ్వర కళాశాల రజతోత్సవ వేడుకలలో ముఖ్యతిథిగా హాజరై ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.
పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పిలుపు. మహిళల సంక్షేమమే తమ ధ్యేయమంటున్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ స్వయం సహాయక సంఘ మహిళలకు షీ ఆటోల పంపిణీ. సత్యన్యూస్లో నేటి మాట. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవటానికి సిద్ధంగా ఉండటమే విజయ రహస్యం. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.